కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలోని గంగాధర మండలంలో ఎంపీ వినోద్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రాజెక్టులన్నీ దాదాపుగా పూర్తి కావచ్చాయని తెలిపారు. పూర్తయిన తర్వాత ముందుగా వచ్చేది చొప్పదండి నియోజకవర్గానికి నీరు వస్తుందని చెప్పారు. 9 ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ మహారాష్ట్ర సీఎం నొప్పించడం చరిత్రాత్మకమైందని వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని తెలిపారు. అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్, వీర్ల వెంకటేశ్వరరావు, గంగాధర ఎంపీపీ బాలగౌడ్, రామగుండం ఎంపీపీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో జరిగి ఫలితాలు వచ్చిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత రాష్ట్రం ఏర్పడ్డది. గెలిచినటువంటి శాసనసభ్యుల్ని మరి విభజించి 2 శాసనసభలను ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం చేపించాడు గవర్నర్ గారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ పార్టీ గులాబీ జెండా టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మరి అధికారాన్ని అప్పచెప్పడం జరిగింది. ఎట్లయితే ఒక తల్లి 9 మాసాలు మోసి కడుపులో ఒక బిడ్డను కంటదో ప్రసవ వేదనలతో ఆ బిడ్డను ఆ డాక్టర్ అమ్మ చేతిలో పెడతా, తల్లి చేతిలో పెడతా, అమ్మ నీకు 12 బిడ్డ పుట్టిందని చెప్పి అట్లనే తెలంగాణ ఉద్యమాన్ని గులాబీ జెండా 13 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం, ఎన్నో పురిటి నొప్పులతో ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఆవిర్భవించింది. తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణ అనే కొత్త రాష్ట్రము, ఈ బిడ్డ మీ చేతుల్లో ఉండాలని చెప్పి గులాబీ జెండా చేతుల్లో పెట్టారు. గౌరవ ఉద్యమ నేత, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అంటే మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రము మరి మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే 4 సంవత్సరాల 6 మాసాల్లోనే దేశంలో మిగతా రాష్ట్రాలతో పోటీ పడి పరుగులెత్తుతున్నది. ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర స్పృహతో ఆ ఆలోచనతోని పరిపాలన చేసే సంగతి మనకందరికీ తెలుసు. గత ఎన్నికల సందర్భంలో ఎన్నికల బహిరంగ సభలు అనుకోండి, మేనిఫెస్టో ద్వారా కానీ చెప్పినై చేసినాం, చెప్పని చాలా చేసినాం. చాలా విషయాలు ఎన్నికల సందర్భంలో మేము మాట వరుసకైనా వాటిని ప్రస్తావించకపోయినప్పటికీ ప్రభుత్వం పనిచేసే సందర్భంలో ఆలోచనలు వచ్చి ఎన్నో పథకాలని అమలుపరిచినాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఒంటరి మహిళ, సన్న బియ్యము, గురుకుల పాఠశాలలు, మైనారిటీ స్కూళ్ళు, రైతు బంధు, రైతు బీమా లాంటి ఎన్నో పథకాలు ఇలా ఎన్నికల సందర్భంలో మేము హామీ ఇవ్వలేదు, మేనిఫెస్టో పెట్టలేదు. 1000 రూపాయల పెన్షన్ లాంటి మేనిఫెస్టో పెట్టడం, చేసి చూపించడం, చెప్పిన కంటే చెప్పని చాలా చేస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 29 గంటల కరెంటు, 12 గంటల కరెంట్ ప్రస్తావించాం, కానీ 24 గంటల కరెంటు ఇస్తున్నాం. 24 గంటల కరెంటు ఊహకు అందని ఆలోచన. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు వరకు కూడా భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో పట ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈరోజు సంపూర్ణంగా ఉచితంగా రైతాంగానికి కరెంటు ఇస్తూ 24 గంటలు కరెంటు ఇస్తుంది. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉద్యమము నీళ్లు, నిధులు, నియామకాలు, నీళ్ల సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కేసీఆర్ గారు 2015 లోపల
ఆలోచన చేయాలని చెప్పి ఫిబ్రవరి 17, 2015 నాడు మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఫడ్నవీస్ దగ్గరికి వెళ్ళి మహారాష్ట్ర గవర్నర్ బంగ్లాలో కూర్చొని మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి